బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్స్ లో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐక్రియేట్ డిగ్రీ కాలేజ్ 8367215215. మీరు కాస్త అప్రమత్తంగా ఉండండి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్కి కేంద్ర నిఘా వర్గాలు చేసిన సూచన. పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరుగుతోందనే వార్తలు ఒక్కసారిగా కలకలం రేపుతున్నాయి. కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ గురించి ప్రస్తావన వచ్చిందని నిఘా వర్గాలు చెప్పినట్లు సమాచారం. ఆ గ్రూపులు ఎవరివి అన్న దానిపై నిఘా వర్గాలు ఆరా తీస్తున్నాయి. గౌరవనీయ పవన్ కళ్యాణ్, మీరు కాస్త జాగ్రత్తగా ఉండండి. పూర్తి వివరాలు వెల్లడించలేం, కానీ జాగ్రత్తగా ఉండాలి. ఇది కేంద్ర నిఘా వర్గాలు నేరుగా ఆయనకు చేసిన సూచన. ఈ సూచనలే ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతున్నాయి. కేంద్ర ఇంటెలిజెన్స్లోని కొందరితో మాట్లాడినప్పుడు లేదా రెగ్యులర్ ట్రాకింగ్లో కొన్ని అవాంఛనీయ గ్రూపుల్లో పవన్ కళ్యాణ్ ప్రస్తావన వచ్చినట్టు తెలిసిందని కేంద్ర నిఘా వర్గాలు తెలిపాయి. అయితే ఈ గ్రూపులు ఎవరివి అనే విశ్లేషణ చేసినప్పుడు కొన్ని ఆసక్తికరమైన ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి. ఈ అంశాల కారణంగానే పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర జరగవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే జాగ్రత్తగా ఉండాలి అంటూ పవన్ కళ్యాణ్కు నిఘా వర్గాలు సూచించినట్లు తెలుస్తోంది. అలర్ట్ అయిన కేంద్ర నిఘా విభాగం నేరుగా పవన్కు అప్రమత్తంగా ఉండాలని పేర్కొంటూ కుట్ర సమాచారాన్ని ఇచ్చినట్లుగా తెలుస్తోంది. పవన్ ఎందుకు టార్గెట్ అయ్యారు అన్నది చూస్తే, నేడు ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా మారిన చంద్రబాబుతో ఉన్నది జనసేనానే. ఎన్డీఏ కూటమిలోకి తెలుగుదేశం పార్టీని తెచ్చేందుకు ఆయన చాలానే శ్రమించారు. దీంతో మోడీ వ్యతిరేక శక్తులు పవన్ను టార్గెట్ చేసే వీలుంది. అదే సమయంలో పవన్ కళ్యాణ్ హిందూ ధర్మం ఆచరించడమే కాదు, అందుకు సంబంధించిన వాటిని, ఆచార వ్యవహారాలను తూచా తప్పకుండా పాటిస్తారు. ఇది కూడా కొన్ని వర్గాల వారికి కంటగింపుగా మారిందంటున్నారు. మొత్తంగా పవన్ భద్రత మీద వచ్చిన అలర్ట్ మెసేజ్ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలకలాన్ని రేపుతోంది. ఇక ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ రాజకీయ విధానాలను మావోయిస్టు నాయకుడు ఒకరు తప్పుపడుతూ ప్రకటన విడుదల చేశారు. బీజేపీతో కలిసి ప్రయాణం చేయడాన్ని వ్యతిరేకించారు. నిఘా వర్గాల దృష్టికి మావోల సంభాషణలు ఏమైనా చేరాయా అనే సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఏదేమైనా నిఘా వర్గాలు జాగ్రత్తగా ఉండమని సలహా ఇవ్వడం ఆషామాషీ వ్యవహారం కాదు. అయితే ఈ వ్యవహారంపై అటు జనసేన కానీ ప్రభుత్వ వర్గాలు కానీ ఇంతవరకు స్పందించలేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.